ముఖ్య గమనిక, ఈ పాడ్కాస్ట్ లో ఉన్న మాటలన్నీ కేవలం ఒపీనియన్స్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు, కించపరచడానికి చేసిన కామెంట్స్ అసలే కావు. యండమూరి వీరేంద్రనాథ్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన రాసిన ఆనందో బ్రహ్మ అండ్ అంతర్ముఖంకి నాకన్నా పెద్ద ఫ్యాన్ ఎవడూ ఉండడు. అవే కాక ఇంకా చాలా నావెల్స్ రాశారు. నాకు కొంచెం బోర్ కొట్టి ఒక 3 డేస్ బ్యాక్ ఆయన రాసిన నావెల్స్ లో ఒక ర్యాండమ్ నావెల్ ని పట్టుకొని చదవడం మొదలుపెట్టాను. దాని పేరు 13, 14, 15. ఈ బుక్ గురించి ఏం చెప్పాలి, నాకైతే చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఎందుకో మీకు నెక్స్ట్ మినిట్ లోనే తెలుసు. ఈ నావెల్ కథ వచ్చేసి అనగనగా అన్హాపీ అన్ఫుల్ఫిల్డ్ మ్యారేజ్ లో ఉన్న ఒక లక్ష్మిది, ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉండి పత్రికలో పనిచేసే ఇంకో ఆవిడది కూడా, ఆమె పేరు మధు. ఇద్దరు మెయిన్ క్యారెక్టర్సే, మళ్ళీ ఫ్రెండ్స్. లక్ష్మిని చూసి ఒక నేషనల్ టెన్నిస్ ప్లేయర్ విపరీతమైన ప్రేమలో పడిపోతాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. నేను నీకు ఇష్టమో కాదో చెప్పకపోతే టెన్నిస్ మానేస్తా అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నిజంగానే మానేస్తాడు కూడా. ఇంతలో హీరోయిన్ లక్ష్మి వాళ్ళ హస్బెండ్ ఎవరితోనో హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిపోతాడు. కళ్ళ ముందు పట్టుబడిపోయినా ఏమీ చేయకుండా హీరోయిన్ అణిగిమణిగి ఉంటుంది. ఇది మెయిన్ స్టోరీ లైన్. ఫస్ట్ హాఫ్ వరకు పాత జగపతి బాబు సినిమాలు, శోభన్ బాబు సినిమాల్లాగా నడుస్తుంది, బోరింగ్ గా. ఇటువంటి సిచ్యువేషన్ లోంచి హీరోయిన్ ఎలా బయటకు వస్తుంది అని అనుకునే లోపల సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోతుంది. అప్పటిదాకా సైడ్ లైన్స్ లో నడిచే మధు కథ మెయిన్ ట్రాక్ ఎక్కేసి మెయిన్ స్టోరీ అయిపోతుంది. ఇక స్టార్ట్ అవుతాయి ట్విస్ట్లు, పోలీసులు, లాయర్లు, చేజ్లు, మర్డర్స్ జరిగిపోతూ ఉంటుంది. సడన్ గా ఇంత ఫాస్ట్ ట్రాక్ అయిన స్టోరీ దేని గురించి అనుకుంటున్నారా? ఫర్టిలిటీ క్లినిక్స్, హిప్నోథెరపీ క్లినిక్స్, వాళ్ళు చేసే ఫ్రాడ్ల మీద నడుస్తుంది. ఇదంతా సడన్ గా ఏం వచ్చేది, ఫస్ట్ హాఫ్ లో రైటర్ కొన్ని హింట్స్ వదులుతూ ఉంటారు మధు స్టోరీ ద్వారా. చెప్పడం మర్చిపోయాను, ఈ స్టోరీ మొత్తం 1994 సెట్టింగ్ లో నడుస్తుంది. చదివే వాళ్ళ బట్టి కథ అన్నట్టు 1994లో ఇలాంటి స్టోరీస్ నే ఆదరించే వాళ్ళేమో. సెకండ్ హాఫ్ లో కథ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఈ కథలో కొన్ని నాకు నచ్చలేదు, అవుట్డేటెడ్ అన్యాక్సెప్టబుల్ క్లిషేడ్ బిహేవియర్స్ కొన్ని ఉన్నాయి. భర్త ఎలా ప్రవర్తించినా భార్య అనుకువగా అనుగుణంగా ఉండడము, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎలిమెంట్స్, ఇలా కూడా ఉంటారు అని రైటర్ చూపించడానికి రాస్తే హీఈస్ వెరీ సక్సెస్ఫుల్. చదువుతుంటే చిరాకు పుట్టేస్తుంది ఈ జనరేషన్ వాళ్ళకి. ఈ నవల్లో నచ్చినవి కూడా ఉన్నాయి. ఇందులో హీరోయిన్ ఒక పత్రికకి ఒక నవల్ రాస్తుంది, నవల్లో నవల్ అనమాట. అందులో పోయట్రీ డిస్క్రిప్షన్స్ చాలా భావయుక్తంగా అందంగా ఉంటాయి. అవి కాక కథలో ట్విస్ట్స్, రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని రాసిన ఫ్రాడ్స్, హిప్నోటిస్టులు, మ్యాజిక్ క్లినిక్స్, ఫర్టిలిటీ క్లినిక్స్, జనాల్ని ఎలా మోసం చేస్తారో సిచ్యువేషన్ బై సిచ్యువేషన్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మొత్తానికి చెప్పాలంటే యండమూరి వీరేంద్రనాథ్ గారి నావెల్స్ లో ఇది ఒక సబ్పార్ నావెల్. ఈ నావెల్ రికమెండ్ చేస్తారా అని నన్ను అడిగితే కష్టమే. ఇంకేం బుక్ దొరకకపోతే 6 గంటలు మీ దగ్గర టైం ఉంటే చదివేయండి. నేను చెప్పాల్సిన చెప్పేశాను, తర్వాత మీ ఇష్టం. ఇంకో కొత్త నావెల్ రివ్యూతో తెలుగు తునకల్లో మళ్ళీ కలుద్దాం.